ప్రకాశం జిల్లా భూదందాలు పెచ్చిరిల్లుతోంది. ఇది ప్రకాశం జిల్లాకే పరిమితం కాకుండా యావత్తు వైసీపీ మెడకు చిట్టుకునేలా ఉంది. ప్రకాశం జిల్లాలోని విలువైన భూములను అప్పనంగా కాజేసేందుకు కన్నేశారు వైసీపీ జిల్లా నేత. ఈ భూదందాలో ఆ పార్టీ బడా నేతలు ఉన్నట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అధికారం ఉంది కదా అని అడిగేవారెవ్వరంటూ విలువైన భూములపై వైసీపీ బడా నేతల కన్ను పడింది. ఇంకేముంది, నకిలీ ధ్రువ పత్రాలను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య మాదిరిగా నైపుణ్యాన్ని బయటకు తీశారు. గుంటూరు, చిలకలూరిపేట ఇతర ప్రాంతాల నుంచి 100, 50, 20 స్టాంప్ పేపర్లను కొనుగోలు చేశారు. అధికారుల పేర్లతో తమకు కావలసిన ముద్రలు, రౌండ్ సీల్స్ ను మక్కీకి మక్కీ ఉండేలా తయారు చేసుకున్నారు. పాత బాండ్ పేపర్లు, నకిలీ విలునామాలు, పాత తేదీలతో ఒప్పంద పత్రాలు రూపొందించి వేల కోట్లు విలువ చేసే భూములు అప్పనంగా కొట్టేశారు. దీనిపై నమోదైన కేసుల్లో పోలీసులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు. దీంతో ఒంగోలు వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఒంగోలు శివారు ప్రాంతాల్లోని విలువైన భూములను అక్రమార్గంలో కొట్టేయాలని వైసీపీ నేతలు చేసిన దందా తాడేపల్లి ప్యాలెస్ కదిలిపోతుంది. భూ యజమానుల మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి జీపీఏ పొందడం, పాత తేదీలతో ఒప్పందాలు తయారు చేసి ఆ భూములను వివాదాల్లోకి లాగడం వంటివి చకచకా జరిగిపోతాయి. అక్కడ యజమానులను బెదిరించి కోట్లను దండుకున్నారని నివ్వెరబోయే వాస్తవాలు పోలీసు దర్యాప్తులో తేలింది. అయితే భూదందాలో ఉన్న వైసీపీ నేతలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి బ్యాచ్ అని ప్రచారంలోకి వచ్చింది. అయితే దాన్ని బాలినేని ఖండించి పోలీసు విచారణకు ఆదేశించారు. కానీ నేటికి అసలైన భూ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయడం లేదని నేడు బాలినేని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది ఒక అసాధారణ భూ కుంభకోణంగా రియల్ ఎస్టేట్ వ్యక్తులు పరిగణిస్తున్నారు. వీటి విలువ దాదాపు 4,000 కోట్ల మేర ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చినట్లు సమాచారం. ఒంగోలు, ముక్తి నూతలపాడు, మంగమూరు రోడ్డు, మామిడిపాలెం, రాజీవ్ నగర్, కర్నూలు రోడ్డు, కొప్పోలు తదితర ప్రాంతాల్లో పొలాలు, స్థలాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భూ కుంభకోణం చేశారని, వేల కోట్లలో చేతులు మారాయని విచారణ తెలిసిన అంశాలు, మొత్తంగా ఈ కుంభకోణం 19 మంది వైసీపీ ముఖ్య నేతల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎంఓ కార్యాలయానికి వెళ్లి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో బాలినేని భేటీలో దీనిపై ఫుల్ క్లారిటీతో పాటు భూదందాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఒంగోలులో పార్టీ బ్రతకడం ప్రశ్నార్థకమేనని హెచ్చరించినట్లు కూడా అందుతున్న సమాచారం.